తండ్రి అయిన దేవునికి వందనములండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జనవరి 24 సోమవారం 2022. మత్తయి సువార్త 26:16 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. ఇది ఎవరి కొరకు వ్రాయబడిందని అంటే ఇస్కరియోతు యూదా కొరకు మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించాలనే ఆలోచన కలిగి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఆయన్ని అప్పగిస్తే మీరు ఎంత ఇస్తారని అడగడం జరిగింది. ప్రధాన యాజకులు 30 వెండి నాణాలు ఇస్తాము అని చెప్పగానే ఆ రోజు నుండి, అంటే ఆ సమయం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి తగిన సమయం కనిపెట్టుచుండెను అనే మాట మనం చూస్తాం. ఈ మాటను మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో తిరిగినటువంటి ఇస్కరియోతు యూదా నమ్మకముగా ఉన్నట్లుగా ఉండి ఆయనను అప్పగించినట్లుగా మనం చూస్తాం. అంటే ఆయనతోటే తిరుగుతూ, ఆయనతోటే పనిచేస్తూ ఎంత ఘాతకానికి సిద్ధపడ్డాడో మనం ఆలోచన చేయొచ్చు. ఈరోజు చాలామంది సంఘములో దేవునికి నమ్మకస్తులుగా ఉంటూ లోక విధానంలో పడిపోయి అపవాది యొక్క వలల్లో పడిపోయేవారు ఉన్నారు. జాగ్రత్త సుమి, ఇస్కరియోతు యూదాలాగా లోక విధానంలో ఉండి దేవునికి విరోధముగా ఉంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తాం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశంలో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని, స్థానిక సంఘములో ఉంటున్న వారందరినీ దీవించండి. ఎవరెవరు నీ నుండి ఏమైతే ఆశిస్తున్నారో తండ్రి, వారికి మంచి ఈవులను మీరు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు. అట్టి విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, పదంవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.